హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వావ్ ఉమెన్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఈరోజు అయితే నేను ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే కారం పొడి ఎలా చేయాలో చూద్దామండి. ఈ కారపొడి రోజు ఒక స్పూను అన్నంలో ఫస్ట్ ముద్దగా తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చండి. ముందుగా ఒక 1/4 కేజీ అవిసె గింజల్ని పాన్లో వేసుకొని నిదానంగా చిటపట సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలి. అదే పాన్లో గుప్పెడు ఎండుమిర్చి, తర్వాత 1 స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ మెంతులు, తర్వాత 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు, ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలండి. నిదానంగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి ఎప్పుడు కానీ మాడకూడదండి. లోపల గింజలు కూడా బాగా వేగాలంటే నిదానంగా వేయించుకోవాలండి. ఇప్పుడు గుప్పెడు కరివేపాకు అండి. కరివేపాకు కూడా చాలా మంచిది కదా హెల్దీకి. కరివేపాకు వేసి తర్వాత 1 ఎల్లిపాయ, పెద్ద ఎల్లిపాయ ఉంటుంది చూడండి, దాన్ని పాయలుగా తీసుకొని ఇందులో వేసుకోవాలండి. వేసి కొంచెం చింతపండు, ఎంత నిమ్మకాయ ఎంత చింతపండు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. దోరగా నిదానంగా వేయించుకోవాలండి. చూడండి ఈ విధంగా వేగనివ్వాలండి. చూడండి ఎంత బాగా వేగాయో. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనించి జార్లో వేసుకొని తగినంత ఉప్పు, తర్వాత 2 చెంచాల వేయించిన నువ్వుల పొడి అండి. ఇది ఆప్షనల్, కాకపోతే కాస్త ఇంకా టేస్టీగా వస్తుంది. ఇది వేయకుండా బాగుంటుంది. సరిపడా ఉప్పు కూడా వేసి పొడి చేసుకోవాలండి. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ పౌడర్లో. మతి మరుపు, పిసిఓడి సమస్యలు, షుగర్, బీపీ, థైరాయిడ్ వారికి కూడా ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయండి. అదే జార్లో అవిసె గింజలను కూడా ఈ విధంగా వేసి పొడి చేసుకోవాలండి. 2 కారం పొడి, అవిసె గింజల పొడి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకేమైనా సాల్ట్ పడుతుందో టేస్ట్ కూడా చూసుకొని ఈ టైంలోనే వేసుకోవచ్చండి. ఇందులో మనం ఆయిల్ వేసి వేయించలేదు కాబట్టి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. 1 నెల రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. తర్వాత ఇది ఈ జుట్టు కూడా చాలా హెల్దీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వావ్ ఉమెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే ఉంటా.